హైదరాబాద్ బిర్యానీ, కాకినాడ కాజా, తాపేశ్వరం పూతరేకులు, బందరు లడ్డు, ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఫుడ్ ఐటెం ప్రత్యేకత. నెల్లూరుకు వచ్చేసరికి చేపల పులుసు ఫేమస్. అసలు ఆ పేరే నెల్లూరు చేపల పులుసు అంటూ ఓ బ్రాండ్ లాగా ఉండిపోయింది. హైదరాబాద్ అయినా, బెంగళూరు అయినా, చెన్నై అయినా, ఆఖరికి ఢిల్లీ వెళ్ళినా కూడా పెద్ద పెద్ద హోటల్స్ మెనూలో నెల్లూరు చేపల పులుసు స్పెషల్ అట్రాక్షన్. అసలు నెల్లూరు చేపల పులుసుకు ఎందుకంత ఫేమస్, ఏమిటి దాని ప్రత్యేకత, ఓసారి చూద్దాం. చేపలు అన్ని ప్రాంతాల్లో దొరుకుతాయి. చేపల పులుసు, చేపల వేపుడు, ఇలా రకరకాల వంటకాలు అందరూ చేస్తారు. కానీ నెల్లూరు చేపల పులుసు మాత్రమే ఎందుకంత ప్రత్యేకం, దీనికి ప్రధాన కారణం ఇక్కడ పెట్టే పులుసు. పులుసు కలుపుకునే విధానం మిగతా ప్రాంతాల కంటే ఇక్కడ పులుసులో ఎక్కువ చింతపండు వాడతారు. అది కూడా ఎర్ర చింతపండునే ఎక్కువగా వినియోగిస్తారు. ఇక పులుసు బాగా మరిగే వరకు చేప ముక్కలను అందులో వేయరు. చేపల పులుసులో మామిడికాయను తప్పనిసరిగా వినియోగిస్తారు. ఈ కారణాలతో నెల్లూరు చేపల పులుసు ప్రత్యేకంగా మారింది. కట్టెల పొయ్యిపై వండిన వంటకు, గ్యాస్పై వండిన వంటకు చాలా తేడా ఉంటుంది. నెల్లూరులోని హోటల్స్లో చేపల పులుసు తయారీకి కట్టెల పొయ్యినే వాడతారు. అలా చేస్తేనే చేపల పులుసుకి ఆ టేస్ట్ వస్తుందని చెబుతుంటారు వంట మాస్టర్లు. ఒకరోజు గడిస్తే నెల్లూరు చేపల పులుసుకి రుచి మరింత పెరుగుతుంది. అందుకే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలకు నెల్లూరు నుంచి పాల్సిస్ పంపిస్తుంటారు హోటల్ నిర్వాహకులు. నెల్లూరు నుంచి ప్రయాణాలు పెట్టుకున్న ఎవరైనా మధ్యాహ్నం వేళ నెల్లూరు దాటి వెళ్తుంటే ఖచ్చితంగా ఇక్కడ ఆగి చేపల పులుసు రుచి చూసి వెళ్తుంటారు. రకరకాల చేపల ఐటమ్స్ నెల్లూరులో మాత్రమే దొరుకుతాయి. పులుసులో చింతపండు ఎక్కువగా వాడటంతో పాటు పులుసు పెట్టే విధానం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. కాబట్టి నెల్లూరు చేపల పులుసు అన్ని చోట్ల ఫేమస్ అయింది. అయితే ఇతర ప్రాంతాల్లోని హోటల్లో నెల్లూరు చేపల పులుసు పేరుతో వంటకాలు లభిస్తాయే, కానీ అసలైన టేస్ట్ చూడాలంటే మాత్రం నెల్లూరుకి రావాల్సిందే. నెల్లూరులో నాన్ వెజ్ ఐటమ్స్ లభించే ప్రతి హోటల్లో దాదాపు 5-6 రకాల చేపల వెరైటీలు అందుబాటులో ఉంటాయి. ప్రత్యేకంగా ప్రతిరోజు ఏ వెరైటీ ఉంటుందో బయట బోర్డు పెట్టి మరీ ఆకట్టుకుంటారు. అందులో చేపల పులుసు మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. నెల్లూరు చేపల పులుసు అసలైన టేస్ట్ తెలుసుకోవాలంటే మాత్రం అది నెల్లూరులోనే సాధ్యం. నెల్లూరు బ్రాండ్ పేరుతో ఇతర ప్రాంతాల్లో లభించే చేపల కూరకు ఆ రుచి రాదు. నెల్లూరు హోటల్స్లో మాత్రం చేపల పులుసు రుచి అదిరిపోతుందంతే. దానికి కారణం తాము వండే విధానమేనని ఇక్కడి హోటల్ నిర్వాహకులు చెబుతుంటారు. ఎప్పుడైనా నెల్లూరు మీదుగా వెళ్తుంటే ఈ చేపల పులుసు మీరు ఒకసారి రుచి చూడండి.